49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. అమ్మ ఆకలేస్తుంది, నాన్న ఎంతసేపు నిద్ర, ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోయిందమ్మా, ఏడుస్తున్నా ఎత్తుకోరేం, దగ్గరికి ఎంతకు రారే అంటూ ఆ చిన్నారి రోధిస్తున్న తీరు అక్కడి వారిని కలిచివేసింది. అవును, ఆ నాలుగేళ్ల చిన్నారిపై విధి చిన్న చూపు చూసింది. కర్కస విధి రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తే నడి రోడ్డుపై చిట్టి తల్లి రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది. అవును, వారిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ పెద్దలు ఒప్పుకోలేదు. వారిని ఎదిరించి మరీ 5 ఏళ్ల క్రితం ఇద్దరు ఒక్కటయ్యారు. వారి ప్రేమకు గుర్తుగా 4 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. 7 అడుగులు వేసి జీవితాంతం కలిసి ఉంటారని ప్రతిజ్ఞ చేసినట్టుగానే కలిసి వెళ్ళిపోయారు. 4 ఏళ్ల కుమార్తెతో కలిసి దేవుని సన్నిధిలో నిద్ర చేసేందుకు వెళ్తున్న వారి వాహనాన్ని గురువారం రాత్రి చిల్లకల్లు సమీపంలో ఫ్లయాష్ ట్యాంకర్ ఢీకొనడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. నేను ఇక్కడ జగ్గిపేట నుంచి కిరాయికి వెళ్ళి వస్తున్నా సార్. ఇప్పటి నుంచి వెళ్తున్నా, వెళ్తుంటే దారి మధ్యలో నాకు ఈ యాక్సిడెంట్ చూసా సార్. సడన్ గా ఓవర్టేక్ లా ఇల్లు బండి మీద వస్తుంది, పని నుంచి వెళ్ళే దారిలో లారీ ఒకేసారి ఓవర్టేక్ చేయబోయి వీళ్ళ మీదకి ఎక్కిచ్చేసాడు సార్. వీళ్ళ మీదకి ఎక్కిచ్చాక పాపని 4 టైర్ల మధ్యలో అలా కూర్చొని ఉండిపోయాను సార్. లారీలో హాఫ్ కిలోమీటర్ వెళ్ళి ఆగి చేసేసి వెళ్ళిపోయాడు సార్. వాడిని చూసే ఉన్న లోపు ఈ పాప ఒకటిన్నర లోపు ఇంకా నేను ఎమ్మట్లో అక్కడ అంతమంది ఉన్నా సరే ఎవరు లేకపోయేసరికి పాపని ముందులు తీసుకొని దగ్గర చేసుకున్నా సార్. వాటర్ తాగించి ఇంకా ఎలా ఉంచారు. వాళ్ళ అమ్మ నాన్న, అమ్మ నాన్న పేరు, డాడీ పేరు రాధాకృష్ణ సార్. మామ పేరు స్వాతి అని చెప్పారు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన సిద్ధంశెట్టి రాధాకృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కోన గ్రామానికి చెందిన లీలారాణి ప్రేమించుకొని 5 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి దంపతులు మధిర పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 4 ఏళ్ల కుమార్తె లక్ష్మీ కార్తిక ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిద్ర చేసేందుకు కుమార్తెతో కలిసి స్కూటీపై గురువారం బయలుదేరారు. చిల్లకల్లు సమీపంలో వెనుక వస్తున్న ట్యాంకర్ ఢీకొనడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ టైర్ల కింద పడి వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయి. దూరంగా పడిన కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. తరువాత విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రుల మృతదేహాల వద్దకు ఆ చిన్నారి వచ్చి అమ్మా నాన్న అంటూ దీనంగా రోధిస్తున్న తీరు చూసిన వారి కళ్ళు చెమ్మగిల్లాయి. విషయం తెలుసుకున్న వత్సవా ఎస్ఐ అభిమన్యు హుటాహుటిన వెళ్లి గాయాల పాలైన బాలికను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేటకు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డుపై గుంతలున్నాయని, చీకట్లో అవి కనిపించక కింద పడిన సమయంలో లారీ ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.